ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భక్తజన సంద్రంగా తిరుమల క్షేత్రం, సకాలంలో శ్రీవారి దర్శన కల్పనకు టీటీడీ చర్యలు. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో జానకీరాముల కళ్యాణం, జయ జయ ధ్వానాలతో భక్తుల ఆధ్యాత్మిక నందనం. ఘనంగా సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవం, హరోంహర స్మరణలతో మార్మోగిన నెల్లూరు జిల్లా మల్లం. శివుడి కంటి నుంచి జాలువారిన నీటి బొట్టు రుద్రాక్ష, సకల శుభాలను ప్రసాదించే రుద్రాక్ష ధారణ విశేష కథనం. తిరుమల భక్త శోభితంగా కనువిందు చేస్తోంది, గోవింద నామస్మరణలతో మార్మోగుతోంది. పెరటాసి మాసాన్ని పురస్కరించుకుని అఖిల జగాలను ఏలే శ్రీవెంకటేశ్వరుని దర్శించుకునే భక్తులతో సప్తగిరులు కిటకిటలాడుతున్నాయి. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్ ఆలయం వెలుపలకు విస్తరించింది. అధికారులు భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాద విభాగం సిబ్బంది అల్పాహారం, అన్నప్రసాదాలు, చిన్నారులకు పాలు అందించారు. కడప జిల్లా ఒంటిమిట్టలోని టీటీడీ అనుబంధ శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో భాద్రపద మాసం పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సర్వాలంకార శోభితులైన శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువతెచ్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కన్యాదానం తదితర కార్యక్రమాలు నిర్వహించిన పిదప అర్చకులు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని రమణీయంగా జరిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కనులారా తిలకించి ఆనంద పరవశులయ్యారు. అలాగే కడప సమీపంలోని శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో సామూహిక కుంకుమార్చన జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి వేదికపై కొలువతెచ్చి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అర్చకుల ఆధ్వర్యంలో మహిళలు సామూహిక కుంకుమార్చనను శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. మహిళలు అమ్మవారిని సేవించి తరించారు. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామం హరోంహర స్మరణలతో పులకించింది. సుబ్రహ్మణ్య స్వామి వారిని రథోత్సవంలో కనులారాగాంచిన భక్తుల తన్మయత్వంతో పరవశించింది. ఇక్కడ కొలువైన స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సుబ్రహ్మణ్య స్వామివారి రథోత్సవం జరిగింది. సకల శోభితంగా అలంకరించి వళ్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని పల్లకిపై కొలువదిచ్చి ఊరేగింపుగా రథం వద్దకు తీసుకువచ్చి వేంచేపు చేశారు. భాజా భజంత్రీల నడుమ స్వామివారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. భక్తులు హరోంహర స్మరణతో స్వామివారిని సేవించారు. చిత్తూరు నగరం చెంగల్వరాయకొండపై కొలువైన శ్రీ వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఏటా భాద్రపద మాసంలో పౌర్ణమి అనంతరం గిరి ప్రదక్షిణ నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, పుష్పాలతో సకల శోభితంగా అలంకరించిన వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దిన వాహనంపై ఆశీర్వాదం చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులు హరోంహర స్మరణలు చేస్తుండగా గిరి ప్రదక్షిణ మహోత్సవం విశేషంగా సాగింది. చిత్తూరులో కొలువైన శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి గజవాహన సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల సుందరంగా అలంకరించిన అర్చకులు గజవాహనంపై ఆశీనలను చేసి సహస్ర నామార్చనలతో ధూపదీప నివేదనలు, నక్షత్ర హారతులు సమర్పించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయం అడవీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని సేవించారు. రుద్రాక్ష త్రినేత్రుడి కంటి నుంచి జాలువారిన నీటి బొట్టు, సాక్షాత్తు లయకారకుడైన పరమేశ్వరుని ప్రతిరూపం, పరమ పవిత్రమైనది. సనాతన సంప్రదాయాల్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. రుద్రాక్ష ధారణ సర్వకాల సర్వావస్థలో శుభ సూచకం, ఫలదాయకం. ఆ రుద్రాక్ష విశిష్టత, రుద్రాక్ష ధారణతో కలిగే ఫలితాల గురించి శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. ఓంకారం సృష్టి మంత్రం
శివనర్తనం విశ్వకళ్యాణం. డమరుకనాదం లయకారకం. శివోహం రుద్రాంశ సంభూతం. త్రినేత్రుడైన మహాదేవుని మహిమలను ఎంత వర్ణించినా తక్కువే. ఇహపర మనోవాంఛలతో జీవన గమనాన్ని సాగించే మానవ మాత్రులకు బ్రహ్మాండాన్ని ఏలే మహేశ్వరుని లీలలు అంతుపట్టవు. అయినా నిష్కల్మష మనస్సుతో శంకరాని చేతులు జోడించి శరణు వేడితే క్షణంలో కటాక్షించే భోలా శంకరుడాయన. ఆ నీలకంఠుని నేత్రం నుంచి జాలువారిన నీటి బొట్టే రుద్రాక్ష. రుద్రాక్షధారణ సకల శుభకరం. మాలగా ధరించడం వలన ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందవచ్చు. ఏకముఖి మొదలు 21 ముఖాలు కలిగిన రుద్రాక్షలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. నేపాల్, హిమాలయాలు లాంటి పర్వత ప్రాంతాల్లోని అడవుల్లో ఈ రుద్రాక్షలు విరివిగా లభిస్తాయి. ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి, షణ్ముఖి, సప్తముఖి, అష్టముఖి, నవముఖి, దశముఖి తదితర 21 ముఖాలున్న రుద్రాక్షలతో పాటు గణేశుడు, శివపార్వతుల రుద్రాక్షలు కూడా ప్రసిద్ధి చెందాయి. ఒక్కో ముఖ రుద్రాక్ష ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది. ఏకముఖి, ఇది అర్ధచంద్రాకారంలో ఉంటుంది. అత్యంత విలువైంది. సాక్షాత్తు శివస్వరూపంగా ఏకముఖిని భావిస్తారు. ఏకముఖి ధారణ వల్ల మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆరోగ్యం లభిస్తాయి. ద్విముఖిని శివపార్వతుల ప్రతిరూపంగా భావిస్తారు. ఆధ్యాత్మిక భావన మెండుగా లభిస్తుందంటారు. త్రిముఖి సాక్షాత్తు అగ్నిదేవుని స్వరూపం. ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. చతుర్ముఖి, ఈ రుద్రాక్ష బ్రహ్మదేవుని స్వరూపం, జ్ఞానానికి ప్రతీక. విద్యార్థులు, ముఖ్యంగా పరిశోధక విద్యార్థులు చతుర్ముఖిని ఎక్కువగా ధరిస్తుంటారు. పంచముఖి, ఈ రుద్రాక్షను ధరించడం వల్ల విజయ సాధన, సద్గుణాలు, సానుకూల దృక్పథం అలవడతాయి. షణ్ముఖి, ఈ రుద్రాక్షను శివుని ప్రియసుతుడైన సుబ్రహ్మణ్య స్వామి ప్రతిరూపంగా భావిస్తారు. మానసిక పరిపక్వత, ధైర్యం, స్వీయ నమ్మకం, ఏకాగ్రత, వ్యాపారాల్లో విజయం సిద్ధిస్తాయి. సప్తముఖి, లక్ష్మీ స్వరూపంగా సప్తముఖి ప్రసిద్ధి చెందింది. ఎర్రదారంతో సప్తముఖిని ధరిస్తే శక్తి, ఐశ్వర్యసిద్ధి, అదృష్టం వరిస్తాయి. అష్టముఖి, అష్టముఖి ధారణ వల్ల మానసికంగా, శారీరకంగా శక్తివంతులవుతారు. కొత్త పనులు ప్రారంభించి విజయం సాధించడానికి అష్టముఖి దోహదపడుతుంది. నవముఖి, అమ్మలగన్న అమ్మ దుర్గామాత స్వరూపంగా నవముఖిని వ్యవహరిస్తారు. మనోధైర్యం, శత్రు విజయం, మనశ్శాంతి సిద్ధిస్తాయి. దశముఖి, విష్ణు స్వరూపంగా పేరుగాంచింది. దశావతార రుద్రాక్షగా కూడా దశముఖిని భావిస్తారు. భయాల నుంచి విముక్తి, శత్రుదాడి నుంచి ఉపశమనం వంటి ఫలితాలు దశముఖి ధారణ వల్ల చేకూరుతాయి. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న రుద్రాక్షలను యోగులు, స్వామీజీలు విరివిగా ధరిస్తుంటారు. భక్తులు ఈ రుద్రాక్షలను తమ నివాసాల్లో, కార్యాలయాల్లోనే కాదు, వ్యక్తిగతంగా ధరించడం వల్ల ఎన్నో ఆధ్యాత్మిక ఫలాలను పొందవచ్చు. హరహర మహాదేవ, శంభో శంకర. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
హైదరాబాద్ బేగంపేటలోని శ్రీ గణపతి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృతాలు విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. కిరీటం, గజ పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో గణనాథుని అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి నారికేళ కదళి ఫలాలను నైవేద్యంగా సమర్పించి మంగళహారతులు ఇచ్చారు. సికింద్రాబాద్ నాలాబజార్లోని శివాలయంలో కొలువైన గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి ఫలరసాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. గరికతో అర్చనలు జరిపి సకల శోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించి హారతులిచ్చారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని పురాతన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆంజనేయ స్తుతుడికి ప్రాతకాలమే ఆరాధనలు జరిపి చందన అలంకరణలు చేశారు. ఆకుపూజలు నిర్వహించి నివేదనలు అర్పించి మంగళహారతులిచ్చారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారంలోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పురాతనమైన ఈ ఆలయంలో వేంచేసిన రామబంటును దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామివారికి నిర్వహించిన విశేష అర్చనాది కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. 11 పర్యాయాలు ఆలయ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం శ్రీ తలుపులమ్మ లోవలో గణనాథుడికి పూజలు జరిగాయి. తలుపులమ్మ దేవాలయ క్షేత్రపాలకుడిగా భాసిల్లుతున్న స్వామివారికి అభిషేకాలు జరిపాక వెండి కవచ ధారణ చేశారు. అనంతరం పుష్పాలతో అలంకరించి హారతులిచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని లాయరుపేటలో కొలువైన శ్రీ చిట్టి ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆకుపూజలు జరిగాయి. ప్రాతకాలమే రామబంటకు పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత మూలమూర్తిని చక్కగా అలంకరించి ఆకుపూజలు చేసి నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతపురం జిల్లా కొట్టాలపల్లిలో వ్యాసరాయలు ప్రతిష్ఠిత పురాతన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో భాద్రపద మాసం పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి పంచామృతాలతో అభిషేకించి స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి ఆకుపూజ జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే జిల్లాలోని గాలిదిన మండలం పాముకాయి గ్రామంలో శ్రీ సుంకాలమ్మ ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాద్రపద పౌర్ణమిని పురస్కరించుకుని సుంకాలమ్మకు శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఈ పూజలలో పాల్గొని స్వామివారిని సేవించారు. ఇక అనంతపురం చిన్మయనగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీవారి గరుడ సేవ నేత్రపర్వంగా జరిగింది. సర్వాలంకార శోభితంగా అలంకరించిన శ్రీవారి ఉత్సవమూర్తిని గరుడ వాహనంపై కొలువతీర్చి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ పట్టణ వీధుల్లో ఊరేగించారు. నయన మనోహరంగా దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు సేవించి తరించారు. కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని శ్రీ అమ్మ స్ఫటికలింగేశ్వర స్వామివారి ఆలయంలో సామూహిక హోమాలను నిర్వహించారు. ముందుగా ఆలయంలోని స్ఫటికలింగేశ్వరునికి పౌర్ణమి సందర్భంగా పంచామృతాభిషేకాలు జరిపి పుష్పాలతో చక్కగా అలంకరించారు. తరువాత ఆలయ ఆవరణలో నిర్వహించిన సామూహిక హోమాలలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే నంద్యాల పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని సేవించారు. మహబూబ్ నగర్ పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం భక్తులతో శోభిల్లింది. స్వామివారికి విశేషమైన రోజు కావడంతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత తమలపాకులు, సింధూరంతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే పట్టణంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. వేకువజామునే పంచామృతాభిషేకాలు నిర్వహించి విశేషంగా అలంకరించిన పిదప పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక జిల్లాలోని మన్యంకొండలో స్వయంభూగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. సర్వాలంకార భూషితులైన స్వామి అమ్మవార్లను వేదికపై కొలువు తీర్చి వేదమంత్రోచ్చారణ నడుమ అర్చకులు కళ్యాణ క్రతువుని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి కళ్యాణాన్ని కనులారా తిలకించి పునీతులయ్యారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బొమ్మనపల్లిలో వెలిసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో కాలభైరవ హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా నూతనంగా ఏర్పాటు చేసిన రాతి ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత యాగశాలలో కాలభైరవ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి
పూర్ణాహుతి జరిపారు. భక్తులు హోమ కార్యక్రమాల్లో పాల్గొని దీపాలను వెలిగించి మొక్కలు చెల్లించుకున్నారు. అలాగే జిల్లాలోని పలమనేరు పట్టణంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారి గరుడ సేవ రమణీయంగా జరిగింది. పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీవారి ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువ తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు స్వామిని దర్శించుకుని భక్తితో ప్రణమిల్లారు. చిత్తూరు నగరం నీవానది సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు కోదండరామునిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరి సమేత శ్రీ స్వామివారిని చక్కగా అలంకరించి హనుమంత వాహనంపై కొలువ తీర్చారు. తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు పురవీధుల్లో ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. అలాగే నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పసుపు గౌరమ్మ పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత శివపార్వతులు గణపతి 108 గౌరమ్మలను ప్రతిష్ఠించి శ్రీ సూక్తం లక్ష్మీ అష్టోత్తరం సహస్రనామాలతో అర్చించారు. పసుపు కుంకుమ గాజులతో పాటు చాటలను అమ్మవారికి వాయినాలుగా సమర్పించారు. సాయంత్రం 35 రకాల మధుర పదార్థాలను అమ్మవారికి నివేదించారు. ఒంగోలు నగరం సంతపేటలో వెలిసిన శివాలయంలో స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా లింగాకారంలో కొలువైన స్వామివారికి ప్రత్యేక అభిషేకాలను జరిపారు. తరువాత శివపార్వతుల ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి ఉత్సవ మండపంలో కొలువ తీర్చారు. అనంతరం సహస్ర దీపాలంకరణ సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. సహస్ర దీపాల వెలుగుల్లో దివ్యంగా దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి వైభవాన్ని నిత్యం జరిగే సేవలను భక్తులకు కావలసిన సమాచారాన్ని అనునిత్యం అందిస్తూ తిరుమలలో భక్తిభావ తరంగాలను వ్యాపింపచేస్తోంది రేడియో ప్రసార కేంద్రం. ఈ కేంద్రం సేవలను మరింత వివరంగా అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తిరుమల మాడవీధుల్లో శ్రీవారి భక్తులకు దిశా నిర్దేశం, సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు టిటిడి సేవలు, దర్శనం వసతి తదితర సౌకర్యాలపై సమగ్ర అవగాహన, శ్రీవారి దర్శన సమయాలు, సేవా టికెట్ల వివరాలు, తిరుమలలో ఆచరించాల్సిన నియమాలు నిషేధాలు, తప్పిపోయిన వారి గురించి అనౌన్స్మెంట్లు, ఇవి నిత్యం తిరుమలలో మనకు సాక్షాత్కరించే దృశ్యాలు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు ఆశ్రిత భక్తజన బాంధవుడుగా నిలవైన తిరుమల క్షేత్ర దర్శనానికి వేలాదిగా భక్తులు కొండకు తరలి వస్తూ ఉంటారు. అలా వచ్చిన అశేష భక్తకోటితో తిరుమల మాడవీధులు జనసంద్రాన్ని తలపిస్తూ కిటకిటలాడుతూ ఉంటాయి. ఇలా శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులందరికీ దర్శనం వసతి ఆర్జిత సేవలు, తిరుమలలో పాటించాల్సిన నియమాలు నిషేధాలు, లక్కీ డిప్ విధానం, విరాళాలు, అన్న ప్రసాదాలు ఇత్యాది అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తూ వారికి కొండంత అండగా సమస్త సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతూ భరోసాగా నిలుస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. టిటిడి సహకారంతో అందజేస్తున్న విస్తృత సౌకర్యాలతో భక్తులు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని సంతృప్తికరంగా దర్శించుకుని తిరుమల యాత్రను పరిపూర్ణం చేసుకుని ఆనందోత్సాహాలతో తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థగా విలసిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని శ్రీవారి భక్తకోటి సౌలభ్యం కోసం తిరుమలలో ఏర్పాటు చేసిన రేడియో ప్రసార కేంద్రం భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తూ ఉంటుంది. శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి, సంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారిని దర్శించండి. శ్రీవారి ఆలయ మాడవీధుల్లో పాదరక్షలు ధరించకండి. గోవిందనామాలను స్మరించండి. గోవిందుని కృపకు పాత్రులు కండి. ఇలాంటి ఎన్నో విషయాలను రేడియో ప్రసార కేంద్రం భక్తులకు వినిపిస్తూ ఉంటుంది. అలిపిరి సోపాన మార్గం, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో దివ్యదర్శనం టోకెన్ల సమాచారంతో పాటు ప్రయాసను మరచి శ్రీనివాసుని సేవకు అలుపు సొలుపు లేకుండా తిరుమలకు చేరుకునేలా భక్తి సంకీర్తనలు ప్రసారమవుతూ ఉంటాయి. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఇక తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 800 స్పీకర్లు ఏర్పాటు చేశారు. తద్వారా శ్రీవారి వైభవాన్ని, ఆర్జిత సేవల ప్రసారం, తిరుమల సమాచారం,
భక్తి సంకీర్తనలు భక్తులకు అందిస్తూ ఉంటుంది. శ్రీవారి దర్శనార్థం కంపార్ట్మెంట్లు, క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు అన్నపానీయాలకు సంబంధించిన సమాచారంతో పాటు చిన్నారులు, వృద్ధులు వారి కుటుంబ సభ్యులతోనే ఉండాలి, క్యూలైన్లలో గోవిందనామ స్మరణ చేయాలి, క్షేమంగా తిరిగి గమ్యాలకు చేరుకోవాలని అంటూ అనౌన్స్మెంట్లు తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఆంగ్లం తదితర భాషల్లో ఉంటాయి. తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో జరిగే వివిధ కార్యక్రమాలకు, సమావేశాలకు, శ్రీవారి ఉత్సవాలకు, నాద నీరాజనానికి రేడియో ప్రసార కేంద్రం సేవలనందిస్తూ ఉంటుంది. ఇక ప్రధాన ఘట్టమైన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రేడియో ప్రసార కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది. మాడవీధుల్లో కార్డ్లెస్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. రేడియో బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలోనే తిరుమల వ్యాప్తంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహన సేవల వీక్షణం కోసం వివిధ ప్రాంతాల్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తారు. వైకుంఠం ఒకటిలో దర్శనం, అన్నప్రసాదాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు డిజిటల్ స్క్రీన్ల ద్వారా భక్తులకు సేవలందిస్తూ ఉంటుంది. నిత్యం రద్దీగా ఉండే తిరుమలలో ఎవరైనా తప్పిపోతే వారి వివరాలను ఈ ప్రసార కేంద్రం ద్వారా తమ వారికి తెలియజేస్తారు. ఉపేంద్ర గారు ఊరు అనంతపురం, మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్దకు వచ్చి లోకేష్ గారిని కలుసుకోవాల్సిందిగా కోరడం అన్నది. முனியம்மாள் அவர்கள் ஊரு ராயப்பேடு. நீங்கள் எங்கிருந்தாலும் கோவில் எதிரே உள்ள தகவல் நிலையம் அருகில் சென்று மகேஷ் இவர்களை கலந்து கொள்ளுமாறு கேட்டுக்கொள்கிறோம். ஜெயஸ்ரீ சர்மா அவர் அஸ்வின் மிர்ஸ்தால் காவ் யாவத்மால் ஆப் ஜஹா ஹை தோ சீதா மந்திர் கா சாம்னே வாலே பிரசார காரலய சே பஹஞ்ச்கர் அசோக் சர்மா அவர்கோ மில்னா சாஹியே. பிரத்யேகிச்சி திருமல ஸ்ரீவாரி ஆலயானிக்கு எடம வைப்புன உள்ள ரேடியோ பிரசார கேந்திரంలో భక్తులే స్వయంగా వారి భాషలో, వారి యాసలో అనౌన్స్మెంట్లు చేసుకుని తప్పిపోయిన వారి బంధువులను కలుసుకునే సదుపాయం ఉండడం విశేషం. రాజమల్ల మొగలయ్య గారు ఎక్కడున్నా ఇక్కడ సమాచార కేంద్రం దగ్గర రాగలరు. మీ కొడుకుని ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు సమాచార కేంద్రం దగ్గర. నేను మార్నింగ్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు నాకు కలవడం లేదు. చాలా నేను చాలాసేపు నుంచి వెళ్ళి వెయిట్ చేస్తున్నా, తొందరగా రాగలరని కోరుకుంటున్నాను. ఈ విధానంపై భక్తులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం సాయంత్రం కథక్ నృత్య ప్రదర్శన జరిగింది. నేపాల్కు చెందిన లీనా మాల్కర్ బృందం ప్రదర్శించిన కథక్ నృత్యం శ్రీవారి భక్తులను అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 63,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెటు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.